హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండో. ఈరోజు ఏ వీడియోతో వచ్చాననేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, థంబ్నెయిల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. ఇన్నర్ ఫీలింగ్ అనే వీడియోతో వచ్చాను. ఈ ఇన్నర్ ఫీలింగ్ సరదాగానే చేస్తున్నానండి, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. దీంట్లో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను, ఓకేనా? ఇంకా ఈ వీడియో రూపంలో ఎవరైనా సరే బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా ఇండియన్ అమ్మ విజయరాణి అంటే మీ అమ్మాయే కదండి, మీ అమ్మాయిని ఎలా అయితే క్షమిస్తారో అలాగే క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటి అనుకుంటున్నారా? వెనకటి పద్ధతి అండి. పొయ్యి మీద చక్కగా వంట చేస్తున్నారు. పొయ్యి మీద మన ఇన్నర్ ఫీలింగ్ చేద్దాం. చూసారా, బిర్యానీ చేస్తున్నారండి, సూపర్ బిర్యానీ. ఇంకా దీని మీద ఇన్నర్ ఫీలింగ్ చేద్దాము. ఇంకా పొయ్యికి గిన్నెకి మనసు నోరు ఉంటే ఏమనుకుంటుంది ఏంటి అనేది వీడియోలో చెప్పేసుకుందామా? అబ్బబ్బా, నాన్నైతే గనక చక్కగా ఒకప్పుడైతే ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన దగ్గర నుంచి నా మీదే నీళ్లు కాచుకునేవాళ్ళు, అన్నం వండుకునేవాళ్ళు, కూరలు వండుకునేవాళ్ళు, ప్రతి ఒక్కటి నా మీదే చేసుకొని వాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు అండి. ఒకప్పుడైతే ఇలాంటి తెల్ల గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసి వండుకునేవాళ్ళు. ఇంకా పొయ్యి కానిచ్చేసి మట్టి గిన్నెలు కూడా పెట్టేసి దాంట్లో కాగిన నీళ్ళతో టీలు ఈ విధంగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. మీలో ఎంతమంది నా మీద వంట చేసేటం చూసారు? ఇప్పుడు అప్పట్లో సిలిండర్లని అవని ఇవని ఉన్నాయా, చక్కగా నన్నే వాడుకొని నా మీదే ప్రతి ఒక్కటి చేయాలంటే ఒక్కసారి వెలిగించేసుకుంటే టక 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 పని అంతా చేసేసుకునేవాళ్ళు. ఇంకా గిన్నెలు నేను మాడిపోతాను అని చెప్పి నాకు చుట్టూ ఎర్రమట్టని లేదంటే పేడని ఆ విధంగా పూసి లేదంటే నూనె ఇలాంటివి పూసి వంట చేసేవాళ్ళు. ఎంత చక్కగా హెల్దీగా ఉండేవాళ్ళో తెలుసా? ఈ రోజుల్లో ఎవరండి ఈ విధంగా వండుకుంటుంది? అందరూ గ్యాస్ పొయ్యిలని అవని అదే విధంగా గ్యాస్ పొయ్యిల మీద వండుకొని తింటూ ఉన్నారు. ఇంకా పెద్ద పెద్ద పండగలు వస్తేనే, ఇప్పుడు పెద్ద పెద్ద పండగలు లేదు అంటే కనుక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇలాంటివి ఏమన్నా వస్తే కనుక ఇంకా బిర్యానీలు అవి ఇవి దమ్ బిర్యానీ ఇలాంటివి చేయటానికి నన్ను వాడుతూ ఉండేవాళ్ళు. ఒకప్పుడు చిన్న ఫంక్షను పుట్టినరోజు రాని లేదు అంటే కనుక పిల్లలకి బారసాలని చెప్పి చక్కగా చిన్నపిల్లలు పుట్టగానే ఇంట్లో వాళ్ళు కడుపుతో ఉన్నారని తెలియగానే నాలో పెట్టే కట్టెలని మొత్తం లారీలకి లారీలు తీసుకొచ్చి ఇంటి ముందు చక్కగా పేర్చుకునేవాళ్ళు. పేర్చుకొని వాటితో నీళ్లు కాచి పిల్లలకి పోస్తే చాలా బలం అని చెప్పి అనేవాళ్ళు. అట్లా ఎన్నెన్నో బిందెలు కాగులు నీళ్లు పోసేవాళ్ళు అండి ఒకప్పుడైతే కనుక. ఇప్పుడండి అందరూ హీటర్స్ అంటారు, అన్నీ కరెంటు వాటి మీదే కాచుకుంటున్నారు. కరెంటు వాటి మీద కాచుకోవడం వల్ల చాలా వేడండి. నా మీద కాచుకున్న నీళ్ళు అయితే కనుక హెల్దీగా ఉంటాయి, చాలా మంచిది, ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కరెంటు పొయ్యిలు అంటారు లేదంటే గ్యాస్ మొయ్యిల మీద కాచు తినే ఫుడ్ కన్నా నా మీద తినే ఫుడ్ అయితే కనుక చాలా బాగుంటుంది. కొంతమంది పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇప్పుడు ఒక గదిలాగా కట్టించుకొని అదే గదిలో నన్ను ఒక మూల పెట్టేసి చక్కగా వండుకునేవాళ్ళు. ఒకప్పుడు వంటగదిలో నన్ను ఫిక్స్ చేసేసుకొని ఒక చోట చక్కగా పెట్టేసుకొని నా మీద వంట చేసుకుని ఆ పొగంతా పైన పోతూ ఉండేది. కానీ ఇంకొక విషయం చెప్పనా, మీ అందరికీ పొగ పొగ అని నేను చెప్తున్నా కదా, ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళింది అంటే చాలామంది తిట్టుకుంటున్నారు. కానీ ఆ పొగ వెళ్ళడం వల్ల కళ్ళల్లో ఉన్న నలకలు వేస్ట్ అంతా బయటకు వస్తుంది, ఎందుకంటే కళ్ళమటి నీళ్ళ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా నేను హెల్ప్ అవుతున్నానండి. ఇంకా ఏదన్నా ఫంక్షన్ రానివ్వండి, చక్కగా అప్పట్లో అయితే కనుక అందరి ఇళ్ళల్లో నన్నే వాడేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ చూశారు కదా, నా మీద చక్కగా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి వెలిగించారు అంటే పొద్దున్నే గ్యాస్ పొయ్యి మీద అయితే కనుక 2 గంటలు పట్టే పని నా మీద 1/2 గంటలో చేసేసుకోవచ్చండి. ఇన్ని విధాలుగా నాలో ఉపయోగం ఉంది. ఇంకా పిండి వంటలు వచ్చినాయి అంటే కనుక నన్నే పెట్టేసి చక్కగా పొల్లల మీద చక్కగా వంట చేస్తారు. అదేంది, పొయ్యి అయిపోయిన తర్వాత కూడా నా యొక్క నిప్పులని
చాలా విధాలుగా వాడతారండి. నా యొక్క నిప్పులని ఇస్త్రీ చేసేవాళ్ళు వాడుకుంటారు, లేదు అంటే పిల్లలకి సాంబ్రాణి వేయటంలో నా యొక్క నిప్పుల్ని వాడుతూ ఉంటారు. నా యొక్క నిప్పుల్ని దమ్ము చేయటానికి లోపల వేసేసి పైనుంచి నెయ్యి వేసి ఈ విధంగా కూడా నా యొక్క నిప్పుని వాడుతూ ఉంటారండి. చాలా విధాలుగా వాడేవాళ్ళు. ఇప్పుడైతే కనుక ఎవరు వాడుతున్నారు ఎవరికి తెలుసండి? నేను చాలామందికి నేను తెలియదు, నన్ను వాడుకోవటం కూడా తెలియదు. ఇప్పుడు పొయ్యి వెలిగించాలంటే ఎలా వెలిగించాలి ఏంటి అని అడుగుతున్నారు. ఒకప్పుడైతే అగ్గి పుల్లలు వాటితో నన్ను వెలిగించేవాళ్ళు. త్వరలో చక్కగా అగ్గి పుల్లల మీద కూడా వీడియోస్ చేద్దామండి. అవి కావాలి అంటే కనుక మీరు చెప్పేసేయండి, చేయటానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా చక్కగా ఇక్కడ నేను మండుతూనే ఉన్నాను. నా మీద వంట చేస్తూ ఉంటే 10 నిమిషాల్లో ఫటాఫట్ వంట అయిపోతూ ఉంటుంది. గ్యాస్ మీద అయితే మంట సరిగా రాదంటారు, ఆ గిన్నెకు సెట్ అవ్వదంటారు, ఈ గిన్నెకు సెట్ అవ్వదంటారు. ఈ విధంగా ఉంటుంది. నా యొక్క నిప్పుల్ని బయటికి లాగేసి పైన వేస్తే కనుక, గిన్నె పైన మూత పెట్టి వేస్తే కనుక ఆవిరికి కూడా కుక్ అవుతారండి. ఇంకా నా యొక్క నిప్పుల్లో చిలకడ దుంపని, శనక్కాయలని, కందికాయలని ఇలాంటివి ఒకప్పుడైతే చక్కగా కాల్చుకుని తినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకు అవి అసలు తెలుసా, అవి ఎలా కాలుస్తారు, ఏంటి అంటే ఏంటి అనే పిల్లలు ఉన్నారండి ఈ రోజుల్లో. చిలకడ దుంపలు అంటే ఏంటి, కందికట్టు అంటే ఏంటి, మీలో ఎంతమందికి వాటి గురించి తెలుసు, అలాంటివి ఎంతమంది నిప్పుల మీద కాల్చుకొని తిన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తెలుసండి మీలో ఎంతమందికైనా ఇట్లా కాల్చుకొని మీరు తిన్న అనుభవం అయితే ఉందా? తిన్న అనుభవం ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేనైతే కనుక చక్కగా అట్లా కాల్చినవి అయితే తిన్నానండి. చాలా టేస్ట్ ఉంటాయి. అలా మంట వేసుకొని తింటూ ఉంటే ఇంకా నిప్పు కొంచెం చిన్న గిన్నెలో పెట్టేసుకొని పైనుంచి నెయ్యి వేసి దమ్ చేసుకోండి కర్రీస్, సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం టౌన్లో ఉన్నా సరే నిప్పులు అనేది దొరుకుతూ ఉంటుంది కదా, అది గ్యాస్ పొయ్యి మీద వేడి చేసుకొని చేసినా సరే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకేనా, పొయ్యి మీద తిన్న ఫుడ్ చాలా హెల్దీ అండి. మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకుంటున్నారా అయితే నా ఇన్స్టా ఐడి ఉంటుందండి, విజయరాణికే అని ఉంటుంది. ఇంకొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. ఫేస్బుక్ ఐడి ఉందండి, విజయరాణికే అని ఉంది. ఎక్కడైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తానికి ట్రై చేస్తాను. కానీ ఆ వీడియోస్ నా దగ్గర లేకపోతే మీరు ఆ వీడియో నాకు ఇన్స్టాలో పంపిస్తాను అంటే కనుక నా ఫోన్ నెంబర్ ఇస్తాను, అలాంటి వీడియోస్ చేస్తాను. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.